డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం లేదు, రుణమాఫీ పత్తాకలేదు, నిరుద్యోగ భృతి మాటే లేదు, కొత్త పింఛన్లు లేవు, కొత్త రేషన్ కార్డులు లేవు, కేసీఆర్ కిట్లు ఆగినాయి, మహిళా లోన్లు మర్చిపోతున్నారు, కార్పొరేషన్ లోన్లు గణవర్తలేవు. ఇవన్నీ సుతా సక్కగా నడవాలంటే ఇంకెన్ని లక్షల కోట్ల అప్పులు చేయాలనో, ఇంకెంత బరువు మన మీద ఎత్తాలనో పో, ఎక్కువ ఆలోచన చేయకుండా ఇప్పటి ముచ్చటేందో ఇనుర్రిగా. రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తారని కాంగ్రెస్ వాళ్ళు లడాయి ఎత్తుకున్నారు. కలెక్టర్ ఆఫీసుల ముంగట రోడ్ల మీద తీర్తీరు నిరసనలు చేసిండ్రు. ఇవాళ ఆనల్ వడవట్టే దుక్కులు దున్నవట్టేరి. చేతిలో పైసలు ఉంటేనే కదా ఇత్తనాలు ఎరువులు తెచ్చేది, లాగుబడి సాగేది. పెద్దసారి చెప్పినట్టు టంగు టంగుమని ఫోన్ల మెసేజ్లు రావాలంటే 7000 కోట్లు కావాలి. సర్కార్ సందుకాల శాసకాన లేక రైతు బంధు సప్పుడే లేదు. ఏమనుకుర్రో మరి 28వ తారీఖు సంది కొందరికి రైతు బంధు ఇచ్చుకుంటూ వస్తామని ఓ మతలాబ్ పంపిరు ప్రగతి భవన్ కెళ్ళి. జీతాలకు కూడా తిప్పలే ఉన్నది. గవర్నమెంట్ కొలువు అంటే ఫస్ట్ నాడే జీతం పడుతుందని గట్టి నమ్మిక. ఇప్పుడు ఏనాడు పడుతుందో తెలియని పరిస్థితి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పారేసే వరకు, 33వ జిల్లా ఉద్యోగాలకు వచ్చే వరకు మల్ల నెల దగ్గరకు వస్తుంది. కుద్దు ఉద్యోగ సంఘాల లీడర్రే మైకుల ముంగట గోస చెప్పుకున్నారంటే కథ ఎట్టున్నదో చూడండిగా. జీతాలు పింఛను 4700 కోట్లు వంచాలి నెల నెల. ఒక్కరొక్కరికి 15 తారీఖు 16 తారీఖు ఇలా వేతనాలు వస్తా ఉన్నాయి. ఎవరైనా అత్యవసర నిమిత్తం జీపీఎఫ్ లోన్లు గానీ, మెడికల్ బిల్లులు గానీ, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా గ్రాడ్యుయేట్ కూడా రావడం లేదు. మార్చిలో నియోజకవర్గంలో 100 కుటుంబాలకు 15 లక్షలు దళిత బంధు ఇస్తామన్నారు. ఏడ ఎవరికే కానియలే. అడవిల పెళ్లికి ఇచ్చే కళ్యాణ లక్ష్మి కట్నాలు ఆపేసిండ్రు. కూరల స్కాలర్షిప్ ల మాట ఎత్తుతలేరు. 4 నెలల కాంచని కాంట్రాక్టర్లకు పైసా బిల్లులు ఇవ్వలేదట. పెండింగ్ బిల్లులే ఇస్తలేరు. కొత్త పనులు ఎట్లయ్యాలని సర్పంచుల లడాయి నడుస్తూనే ఉండే. డబల్ బెడ్రూమ్లు కట్టడం నడిమితనే ఆగింది. మీదికెళ్లి పైకం రాక పోయిట్లా చెప్పుకుంటా పోతే బొచ్చాడున్నాయి. అప్పు పుడితే గాని పథకాలకు పైసలు లేవు. మరి ఢిల్లీకి ఆఫీసర్లు పోయి ఇంకింత బాకీ చేస్తాం, పర్మిషన్ ఇయ్యని ఒక్క తీర బతిమిలాడొస్తున్నారు. తీసుకోవాల్సినంత తీసుకున్నారు. మూతకోలు అయితే మొదటికే మోసం అని వాళ్ళు, గిట్ల అయితే మా రాష్ట్రాల్లో ఏలువాడు ఎట్లా చేయాలి, పథకాలు ఎట్లా నడవాలని ఇల్లు. అంత ఆగమాగం జగన్నాథం. అయినా మనది బరాబర్ బంగారు తెలంగాణనే ముమ్మాటికి తెలంగాణ ధనిక రాష్ట్రమే.